భారతావని అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ హర్ ఘర్ తిరంగా అంటే ఇంటింటా మువ్వన్నెల జెండా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్ఫూర్తి నింపిన ఆ జెండా రూపకర్త మన పింగళి వెంకయ్య ఆయన రూపొందించిన ఆ త్రివర్ణ పతాకమే నేటికీ కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తిని ప్రతిబింబించే చిహ్నంగా విరాజిల్లుతోంది అది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం దేశానికి స్వాతంత్ర్యం సాధించే విధానాలపై లఖనవులో కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా చర్చిస్తున్నారు అదే సమయంలో ఒక బక్క పలచని వ్యక్తి తన చేతిలోని పుస్తకాన్ని చిన్న వస్త్రాన్ని కనిపించిన ప్రతి నేతకు చూపిస్తున్నారు తన ప్రతిపాదనపై ఆలోచించాలని కోరుతున్నారు కాని ఎవ్వరూ పట్టించుకోలేదు అయితే ప్రతి ఏడాది కాంగ్రెస్ నాయకులు ఎక్కడ సమావేశమైతే అక్కడికి వెళ్లడం వారిని కలవడం ఆయనకు పరిపాటిగా మారింది ఇలా ఐదేళ్లకు ఆయన కళ నెరవేరింది యావత్ భారతానికి త్రివర్ణ పతాకం అందింది తన పట్టుదలతో దేశానికి జెండాను అందించిన వ్యక్తి మన పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమరులో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున పింగళి వెంకయ్య జన్మించారు తండ్రి హనుమంతనాయుడు యార్లగడ్డ గ్రామానికి కరణం తల్లి వెంకటరత్నం గృహిణి మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత విద్యను చదివారు సేద్యంపై మక్కువతో వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు లాహోర్ వెళ్లి ఆంగ్లో వేదిక్ విద్యాలయంలో సంస్కృతం ఉర్దూ జపనీస్ భాషల్లో ప్రావీణ్యం పొందారు గనులు వజ్రాలపై పరిశోధనలు చేశారు పామరు గ్రామకరణం కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకున్నారు అనంతరం పద్దెనిమిది వందల తొంభై ఐదులో సైన్యంలో చేరి బోయర్ యుద్ధంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు అక్కడే గాంధీజీతో ఆయనకు పరిచయమైంది భారత్కు తిరిగొచ్చాక తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగుడెం జమీందారు రాజానాయని వెంకటరంగరావు కోరిక మేరకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో అక్కడికి చేరుకుని వ్యవసాయ శాఖ అధిపతిగా పనిచేశారు ఈ ప్రాంతానికి పత్తిని పరిచయం చేశారు అమెరికా నుంచి తెప్పించిన కాంబోడియన్ రకం పత్తికి స్థానిక వంగడాలను జోడించి కొత్త వంగడాన్ని సృష్టించారు నాటి నుంచి ఆయన్ని పత్తి వెంకయ్యగా పిలిచేవారు అనంతరం మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో లెక్చరర్గా చేరారు వెంకయ్య కళాశాలలో పనిచేస్తూనే కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో పాల్గొనేవారు అలా పంతొమ్మిది వందల ఆరులో కోల్కతాలో నిర్వహించిన సమావేశంలో తొలుత బ్రిటిషర్ల యూనియన్ జెండాను ఎగరవేయడాన్ని చూసి తల్లడిల్లారు మనకు సొంతంగా పతాకం ఉండాలని పట్టుదలగా ప్రయత్నం ప్రారంభించారు వివిధ దేశాల పతాకాలను అధ్యయనం చేసి ముప్పై రకాల నమూనాలు చేశారు పంతొమ్మిది వందల పదహారు నాటికి ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్లెట్ను తయారు చేశారు దీన్ని తీసుకుని ఐదేళ్లపాటు ప్రతి జాతీయ సమావేశానికి వెళ్లడం కాంగ్రెస్ నాయకులకు దాన్ని చూపించడం జెండా ఆవశ్యకతను వివరించడం చేసేవారు చివరికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తనకున్న పరిచయంతో గాంధీజీని కలుసుకున్నారు గాంధీజీకి తాను రూపొందించిన హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఎరుపు ఆకుపచ్చ రంగులతో కూడిన జెండాను వెంకయ్య చూపించారు పంజాబ్కు చెందిన విద్యావేత్త లాలహన్స్ రాజ్ సూచనతో రాట్నం గుర్తును గంటల వ్యవధిలోనే జతచేసి చూపించారు అబ్బురుపడిన గాంధీజీ తన యంగ్ ఇండియన్ పత్రికలో వెంకయ్య ఉత్సాహంపై వ్యాసం రాశారు తర్వాత శాంతి అహింసలకు ప్రతీకగా తెలుపు రంగును ఆయన స్వయంగా జతచేశారు చివరికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన సమావేశంలో ఎరుపు రంగును కాషాయంగా మార్చి రంగుల వరుసను మార్చేశారు స్వాతంత్రం వచ్చాక జెండా మధ్యలో రాట్నం బదులు అశోక చక్రాన్ని చేర్చారు అప్పుడు వెంకయ్య జెండా వెంకయ్యగా మారారు స్వాతంత్ర అనంతరం వెంకయ్య నెల్లూరులో స్థిరపడ్డారు రాజకీయాలకు దూరంగా ఉండి విద్యారంగంపై దృష్టి సారించారు ఒకవైపు పేదరికం వెంటాడుతున్న జమాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేశారు